వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏవి అప్పారావు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు కొయ్య మోషేన్ రాజు, రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ, నగర పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ భవానీప్రియ పార్టీ జెండాని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు నడుం బిగించి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా నగర పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాపాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని నేనున్నానంటూ నవరత్నాల మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి మడం తిప్పకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా జగన్ పరిపాలన ఉందని, రానున్న కాలంలో మరెన్నో పథకాలు ఎంతో అభివృద్ధి జరగనుందని పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో పార్టీ పెట్టారో ఆ పార్టీని ఆయన ఇంచుమించు ఈ సంతున్న కాలంలో పార్టీ పేద వర్గాలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ అందించేలాగా బడుగు బలహీన వర్గాలకి అలాగే మైనార్టీలకి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో నూటికి 90% పైగా అమలు చేయడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో లేని విషయాలు కూడా చాలా కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పాదయాత్ర సుదీర్ఘంగా ఒక 34 నెలలు 3461 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్ని ప్రజలు పడుతున్న కష్టాలు, సామాన్యులు పడుతున్న కష్టాలు, ఇతర మహిళలు, మైనార్టీస్ అలాగే ప్రతి ఒక్కళ్ళు పడుతున్న బాధలన్నీ తెలుసుకుని ఆయన ప్రతి కార్యక్రమం కూడా ఆయన ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఆయన పూర్తిగా ప్రజలందరిలోని కూడా 10 కాలాల పాటు ఉండే విధంగా ఆయన చేతన సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిన్న మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ రిజల్ట్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆయన కార్యక్రమాలు ఆయన చేతన కార్యక్రమం ప్రజల్ని అంతా ఆకర్షితులై కార్యక్రమం జరుగుతుందో అన్నది మీ అందరూ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశతో ఆయన పెట్టారో, ఎందుకంటే గత ఆయన పార్టీ పెడుతూ ఉన్నప్పుడు ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఆయన్ని 16 నెలల పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో కలిపి ఆయన 16 నెలల పాటు జైలు జీతం అని గుర్తుతో జరిగింది. అయినా సరే ఎక్కడ తొనక్కండా బలక్కండా ఆయన ఏ అదేవితే రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో ఆయన అది ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందించాలి, సంక్షేమ ఫలాలు అన్నీ కూడా ప్రజలకు అందాలనే ఉండే కార్యక్రమంతో ఆయన జీవిత జయంతో ఆయన పార్టీ పెట్టి ఈరోజు 11వ సంవత్సరం పెట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా చేతన మా అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షు గారు నాకే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త కూడా చాలా సుఖంగా ఆనందంగా ఉందని తెలియదు.